పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ 400 సీట్లు సాధిస్తుందని, అందులో పెద్దపల్లి సీటు కూడా బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందని, ఇందుకోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి హామీలను విస్మరించిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయకపోగా 500 బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పనున్నట్లు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ, దళిత మోర్చ నాయకులు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో సహకరించి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రక్షించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలే, పెద్దపల్లిలో చరిత్ర సృష్టించాలన్నటువంటి భావజాలంతో ఇవాళ మా పార్టీ నాయకులందరూ పనిచేసినందుకు పూర్తిగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు